కోమరాడ మండలం ఆత్మ గ్రామంలో రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందించాలని కోరుతూ విజయనగరం జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులకు ఎరువులు సీవిని కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా కొంతమంది పూర్తి స్థాయిలో ఇస్తూ కోమరాడ కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా పూర్తి స్థాయిలో రైతులకు అందించగా అడప దడప ఇవ్వడం వల్ల గిరిజన గ్రామాలకు వచ్చిన రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కావున వెంటనే సీవిని కోమరాడ కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా మరియు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సరిపడ ఎరువులు అందించాలని కోరుతున్నారు. మండలంలో ఎరువులు దొరక్క పార్వతీపురం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది అని రైతులు వాపోతున్నారు. సుమారు 30 నుంచి 40 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ విజయనగరం జిల్లా కోమరాడ మండలం అద్దం గ్రామంలో రైతులందరికీ ఎరువులు పూర్తి స్థాయిలో అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ శ్రీనివాసరావు, శివ గంగరాజు, జమ్మి నాయుడు, పోలినాయుడు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎరువులు అందక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. అన్ని విధాలుగా రైతులు కాదుకుంటూ రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆ దిశగా రైతు భరోసా ఇచ్చారు కానీ ఇక్కడ ఎరువులు అందకపోవడం వల్ల విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి ప్రతిరోజు పార్వతీపురం తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఒక్క డబ్బులు ఇచ్చేదే కాదు, ఎరువులు ఇస్తే రైతులు పంటలు పడి అన్ని విధంగా ఆదుకుంటారు తప్ప డబ్బులు ఇచ్చే చేతులు దొరుకుతుంటే రైతులు బతికే పరిస్థితి లేదు. కావున ఆ దిశగా వెంటనే ప్రతి సచివాలయం ద్వారా రైతులు పండించిన పంటకి ఎరువులు అందించి ఆ రైతులు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ అర్థం గ్రామంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వెంటనే అధికారులు స్పందించి ఎరువులు ప్రతి రైతుకు కూడా ప్రతి కుటుంబానికి కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.